కేటీఆర్ సీఎం ఉంటే పర్లేదు, తండ్రి తర్వాత ఆయన కూడా ఒక తండ్రి లెక్క, పర్వాలేదు ఆయన చేస్తాడని మాకు ఓపు ఉన్నది. ఆయన కూడా ఏంటంటే ఇప్పుడు ఆయన ఎట్లా పెట్టిండో పథకాలు అంతకంటే ఎక్కువ పెడతాడని అనుకుంటున్నాము. పెడితే బాగుంటుంది లేడీస్కు కానీ జెంట్స్కు కానీ ముసలోళ్ళకు కానీ వాళ్ళకు కానీ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే బేవాళ్ళు ఉన్నారు, డ్యూటీలు లేని వాళ్ళు ఉన్నారు, అందరికీ ఆటో డ్రైవర్లు ఉన్నారు, ఇట్లా రోడ్డు మీద పనిచేస్తులు ఉన్నారు, ఇళ్ళలో పనిచేస్తులు ఉన్నారు. బీదోళ్ళకు సాయం చేస్తే చాలా మంచిగా ఉంటుంది, ఆయన చేస్తే చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. అది దానికి మాకు ఏం సంబంధం లేదు. మనం అప్పుడు చేసిండ్రు వాళ్ళ డాడీ, ఆయన పథకాలు పెట్టిన దాంట్లో ఒకటి ఆరోగ్యశ్రీ పెట్టిండు, చాలా మంచి పని అది. చాలా మందికి కంటిన్యూ అక్కడ చేస్తుండు కదా, ఇక్కడ కాదు కదా. వాళ్ళ డాడీ ఇక్కడ చేసిండు, చేసినందుకు నాకు కూడా ఒక ఆపరేషన్ అయింది, గుండె ఆపరేషను. ఏ బాబు జరుగు, గుండె ఆపరేషన్ చేసిండు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డిది ఆరోగ్యశ్రీ ఉంది కదా మల్లారెడ్డి హాస్పిటల్లో, నాకు గుండె ఆపరేషన్ అయింది అక్కడ. ఆయన కాళ్ళ మీద చేపించిన 490,000 అయినాయి నాకే అయింది ఆల్రెడీ అక్కడ. ఆరోగ్యశ్రీ రాజశేఖర్ రెడ్డి చేసిన దానికి అట్లా ఆయన మంచి పని చేసిండు. అలా కొడుకు కూడా చేస్తున్నాడు కదా, ఆయన కూడా మంచి పని చేస్తున్నాడు, ఇంకా మంచి లాభంలో ఉంటాడు ఆయన కూడా. సీఎం అయినా ఉన్నాడు, ఎవరు చంద్రబాబు నాయుడు ఇంతవరకు మన బస్తీకి ఏం చేయలేడు, ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడేం చేయలేడు ఆయన. ఇక్కడ మా దగ్గర జనార్దన్ రెడ్డి ఉండే, ఆయన చాలా మంచి బీదుల్లో చాలా మంచి పనులు చేసిండు. కానీ ఎక్కడ చూసినా ఆయన గుడిసెలు, అప్పుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు జనార్దన్ రెడ్డికి నాగేంద్ర అన్న ఉన్నాడు, ఆయన కూడా నాకు ఆటో ఇప్పించిండు. అగో ఆటో అనేది ఆటో నాగేంద్ర అన్న ఇప్పించింది, ఆటో నడిపిస్తున్నా నేను. ఆయన ఇప్పించిన తర్వాత మాకు పిల్లలు ఇద్దరు, ఆడపిల్లలు ఇద్దరు, ఒక పిల్ల పెళ్లి చేసిన ఒక పిల్ల ఉన్నది, మా భార్యది కూడా కాల్ చేతి పడిపోయింది. ఆ బాధ ఉండదా, ఆయన ఉంటే ఇక్కడ బాగుంటుంది కదా, ఆయన ఇంకా వేరేది చేస్తుండొచ్చు మాకు. ఆయన ఉండుంటే ఇంకా చాలా మంచి, ఇంకే మన గొప్ప గొప్ప పథకాలు చేస్తుంటే చాలా బాగనిపిస్తుంది. ఇక్కడ కేసీఆర్ చేస్తే కూడా బాగుంటుంది, అలా కొడుకు చేసిన కేటీఆర్ చేసిన మంచి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అక్కడ బాగా పథకాలు పెట్టాడన్న, పెట్టింది పథకాలు ఇక్కడ వస్తాయని మీరు అనుకుంటున్నారా? వస్తాయని అనుకుంటున్నాం, కానీ చెప్పలే మిగిలిన తొలం మంది ఏమో ఆయనకు జే అంటారు, తొలం మంది ఏమో హెట్ అని అంటారు కేసీఆర్ని, అట్లా మాట్లాడుతున్నారు. అది ఏమవుతుంది, సెక్రటరీ గులగొట్టిరని చెప్పి తొలం మంది అక్కడ, అది గులగొట్టిరని తొలం మంది ఇట్లా ఆయన కలిసి పని చేయరు వాళ్ళు. మేమైతే అనుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళ ఏరియా అలాగా మా ఏరియా అలాగానే అనుకుంటారు. ముందు ముందు ఏమనుకుంటారు అంటే మనం కలిసి చేస్తున్నాం, ఓ టీ ఏదో మీటింగ్ పెట్టినప్పుడల్లా టీ తాగడానికి అని ఇద్దరు కలిసి మాట్లాడతారు అంతేగాని, దాని గురించి ఏం వాళ్ళు చేసేది ఏం లేదు. ఆయన జాగాలు ఆయన చేస్తాడు, ఈయన జాగాలు ఈయన చేస్తాడు. కానీ రాజశేఖర్ రెడ్డి చేసిన పథకం చాలా బెస్ట్. ఇట్లా కొంత 100,000 మంది 1,000,000 మంది 100,000 మంది నేను ఆపరేషన్ చేయించేటప్పుడు విజయవాడకి నుంచి వచ్చారు, మా దగ్గరికి వెళ్ళి కూడా వచ్చి నా పక్క బెడ్లో ఉండి ఒక్కో రెండు కాళ్ళకు కూడా ఆయనకు తీసి ఆపరేషన్ చేసిండు, సక్సెస్ అయింది ఆరోగ్యశ్రీ మీద. చాలా బెటర్. ఇప్పుడు మా భార్య కూడా కాలు చేతి పడిపోయింది, కేసీఆర్ దగ్గరికి నుంచి పోతే ఆయన ఒక లెటర్ ఇచ్చి ఆయన కూడా చేయించిండు, మా భార్య నిలబెట్టిండు ఆమెను కూడా. నోరం కరిపోయింది కాళ్ళు చేతి అంతా ఇట్లా పర్లేదు. అది కూడా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆరోగ్య లేదు, నడవదని చెప్పారు, అది నడవదని చెప్పారు, ఇక్కడ తీసేసారు అని చెప్పి డబ్బులు కడతలేరు, ఏదేదో మాట్లాడారు అనమాట, డబ్బులు కడతలేరు దాని గురించి తీసేసారు బాబు, ఇది లేదు అంటే కేసీఆర్ కేసీఆర్ దగ్గరికి వస్తే ఆయన అక్కడ ఇంటి దగ్గరికి వస్తే భవనంకి వస్తే లెటర్ ఇచ్చిండు, పోయినాం జాయిన్ అయినాం నిమ్స్లా చేయించిండు, అయిపోయింది పర్లేదు. ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మిస్ అయినారు, ఆంధ్రలో సీఎం అండి కదా. అవును, మిస్ అయినట్టే కదా, ఆయన లేనందుకు ఈయన లేనట్టే కదా. ఆయన ఉంటే ఈయన కూడా ఇంకా మంచి పథకాలు పెడుతుండే. ఎవరు? జగన్ రెడ్డి. అయితే కేసీఆర్ ఉండే అప్పుడు, కేసీఆర్ లేడు అప్పుడు అని అనుకున్నాం కదా. అప్పటి జమానా మాట వేరే, ఇప్పటి జమానా మాట వేరే. ఆయన కాంగ్రెస్లో ఉండి ఈయన వచ్చిండు, ఆయన కూడా కాంగ్రెసే. ఇప్పుడు మొత్తానికి రాజశేఖర రెడ్డి మిమ్మల్ని వదిలిపెట్టిపోయి దాదాపు 5-6 సంవత్సరాలు అయితే, ఎక్కువనైపోయింది. అవును. సో ఇలాంటి పథకాలు ఆయన ఇంకా పెడతాడని అనుకుంటున్నారు కదా? అవును. ఆయన బతుకుంటే ఇంకా ఎక్కువ పథకాలు వచ్చాయని చేస్తుండే. ఆయన ఇదే పథకం కాదు, ఇండ్లు ఈ డబుల్ బెడ్రూమ్లు అవి ఇవి ఆయనకు కూడా వచ్చినుంటే ఆయన కూడా కట్టించుస్తున్నాయి.
ఆల్రెడీ కట్టించిండు కదా రాజవ గురుకల్పన అని ఇండ్లు అవి కూడా ఎన్నో లక్షల కోట్ల ఇండ్లు వాడి ఉన్నాయి ఎవరు ఇప్పుడు తీసుకుంటలేరు ఆయన ఉంటే దిగుతుండ్రు ఇండ్లలో ఆయన చనిపోయినందుకు బాధ అయిందంటే ఎవరు అందులో ఈ లక్ష రూపాయలు కట్టు యాభై వేలు కట్టు అని అంటారు ఇప్పుడు కట్టినాక కూడా ఇండ్లు ఇస్తలేరు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండింటే ఇప్పటి వరకు తెలంగాణ ఆంధ్ర విడిపోయేదనా విడిపోయేది కాదు కాదు కానే కాదు అరే మేము ఇక్కడ పుట్టి పెరిగినాం సార్ ఆయన అక్కడికి వెళ్ళి వచ్చి పుట్టి పెరిగినా కానీ మంచిగా చూసిండు ఇక్కడ ఆంధ్రాకి వెళ్ళి వచ్చినా కానీ ఇక్కడ మంచిగా చూసిండు పబ్లిక్ని తెలంగాణ పబ్లిక్ని మంచిగా చూసిండు రాజశేఖర రెడ్డి అది మేము మాట్లాడదు ఇప్పుడు ఈయన వచ్చిండు ఈయన ఇక్కడ చూస్తూ అంటుండు అందరు తిట్టుడే తిట్టుడు కానీ పర్లేదు ఏదో ఎవరు చేసినా కానీ మంచిగా చేయాలని కోరుతున్నాం గరీబ్ వాళ్ళని మంచిగా చూడాలి ఉన్నోళ్ళని ఉన్నోళ్ళు తీరు చూడాలి లేని వాళ్ళు నేర్తున్నాం మధ్యవర్తులు మధ్య అతను అందరినీ ఒక తీరు చూస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. రైట్ అన్న తెలంగాణలో ఇప్పుడు కేటీఆర్ సీఎం అయితే బాగుంటుంది చాలామంది అనుకుంటున్నారు సో దానిపైన మీ అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి ఇప్పుడు ఏకగ్రీవంగా ఆడ పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి కేటీఆర్ గారిని సీఎం చేయడానికే వాళ్ళు సిద్ధమయ్యారు ఓకే కేటీఆర్ సీఎం కావాలని చెప్పి అలా అనుకుంటున్నారు. ఇప్పుడు మేము కూడా ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు ఎలక్షన్ లేవు కాబట్టి సరే కేటీఆర్ గారిని సీఎం చేస్తే మన యూత్కి మన చేస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము కూడా. ఆయన ఒకవేళ సీఎం అయితే కూడా ఆయన చేయాలి ఎందుకంటే కేసీఆర్ గారు మాత్రం మనకు ఉద్యోగాలు అయితే ఇంతవరకు అయితే నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు. అయితే ఇప్పుడు కేటీఆర్ గారు అయినా సరే యువత ఉన్న హైదరాబాద్ కానీ ఈ యువత తెలంగాణలో కానీ యువత ఉన్న వారికి ముందు పీట వేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఆయన ఏం చేస్తారో చూడాలి ఇక మంచిగా అవుతుంది అదే అనుకుంటున్నాం మేము కూడా ఒకవేళ కేటీఆర్ గారు అదే ఒక యూత్ వస్తుండ అంటే ఇక ఫస్ట్ టైం మనకు ఒక యూత్ సీఎంగా అవుతుండు కాబట్టి ఏమైనా చేయగలరని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాము ఉన్నది చేస్తాడని చెప్పి మరి ఏమో మరి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేస్తున్నారు అక్కడ మేము మనం చూస్తున్నాం చేస్తున్నాం కాకపోతే ఒక గుడ్ల విషయంలో తప్ప వేరే విషయంలో మంచిగా చేస్తున్నాయన యువతకి మన మొన్న అది ఒక వ్యాన్స్ ఏమో రిలీజ్ చేశారు అక్కడ సైడ్ నాకు అంత రేషన్ వ్యాన్స్ ఇంటింటికి రేషన్ వ్యాన్స్ అది రిలీజ్ చేశారు వాళ్ళకి వాలంటీర్స్ అని పెట్టారు ముందు నుంచి యువతని ముందు అవును చేస్తున్నాడు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి యువతకు ఉద్యోగాలు వచ్చాయి అలాగే మహిళలకు కూడా ప్రోత్సహించి వాళ్ళకి ఒక మహిళా డ్రైవర్ నేను ఇంటర్వ్యూ చూశాను ఆమెకు కూడా ఒక ఉపాధి వచ్చింది. అలాంటి కార్యక్రమాలు మన తెలంగాణలో అయితే ఇంతవరకు తీసుకోలేదు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాము. ఆయన అనుకుంటున్నారు అది చేయాలి అది అనుకోవడం ఏం లేదు బ్రదర్ కంపల్సరీ మనకు చేయాలి అది అలా చేస్తేనే కదా యువతకి ఒక ఉపాధి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే ఏమైతే రిలీజ్ అవ్వట్లేదు మన దగ్గర సరే ప్రైవేట్లోనైనా సరే ఇప్పుడు మామూలుగా కాంట్రాక్ట్ లేబర్స్గా కానీ ఇట్లా మనం వ్యాన్లు ఇచ్చి ఇట్లా రేషన్ ఇంటింటికి రేషన్ అట్లా ప్రోగ్రామ్ కానీ వాలంటీర్స్గా ఇంటింటికి ఇప్పుడు ఒక వైఎస్ఆర్సీపీకి వాలంటీర్స్ ఉన్నారు ఆ వాలంటీర్స్ ఒక దగ్గర 20-30 వేల మంది ఒక్కొక్క ఏరియాని చూసుకుంటారు ఏమైనా సమస్యలు ఉన్నా కానీ వాళ్ళు ముందుకెళ్ళి చూసుకుంటున్నారు. అలాంటి కార్యక్రమాలు మన దగ్గర మీద తీసుకోవాలి. ఇప్పుడు ఒక యూత్ అవుతుండు కాబట్టి ఆయన అయితే గిట ఒక యూత్ అయినట్టే మన తెలంగాణలో ఇంతవరకు ఒక యువ ముఖ్యమంత్రి అయితే రాలేదు. సరే ఇప్పుడు ఛాన్స్ ఉంది కదా వాళ్ళ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు చేస్తాము అన్నప్పుడు సరే చూద్దాం ఆయన కూడా చేయాలని చెప్పి మేము అనుకోరుకుంటున్నాం. మేము కూడా చెప్పండి వాలంటీర్ వ్యవస్థ దేశంలో ఉన్న మిగతా స్టేట్ల సీఎంలు కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారని మీరు అనుకుంటున్నారా? ఎంత వాలంటీర్స్ ఉంటే మాత్రం వాళ్ళకు ఉపాధి ఉంటుంది ప్లస్ ఇంకో సమస్యలు అయినప్పుడు ఇక్కడ ఏమైపోతుంది అంటే ఒక ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఎట్లుంటుంది అంటే ఒక గల్లీలో ఒక పార్టీ ఉందనుకోండి ఒక తెలంగాణ పార్టీ తెలంగాణలోనే టీఆర్ఎస్ పార్టీ ఉంటే టీఆర్ఎస్ నాయకులు వచ్చి చూడాలని చెప్పి ఒక అదైపోయింది అంటే కార్పొరేటర్ వచ్చి చూడాలి ఎమ్మెల్యే వచ్చి చూడాలి అని చెప్పి ఒక పబ్లిక్లో గిట్ట ఒక అదైపోయింది అలవాటు అయిపోయింది అరే వాళ్ళకే చెప్తే అవుతుంది అని చెప్పి అలాంటిది కాకుండా వాలంటీర్స్ ఉంటే ఏమవుతుంది అంటే ఎమ్మెల్యేకి కార్పొరేటర్కి సంబంధం లేకుండా వాలంటీర్స్ వచ్చి చూసుకుంటారు వాళ్ళకి పార్టీలతో సంబంధం లేదు వాళ్ళు ఏ పార్టీలోనే ఉన్నా సరే ఏ ఏరియా వాళ్ళు ఏ పార్టీలు ఉన్నా సరే వాళ్ళు వచ్చి ఈ గల్లీలో ఈ సమస్య ఉన్నది ఇక్కడ డ్రైనేజ్ పొంగుతుంది మేము వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేస్తాం అని చెప్పి వాలంటీర్ చేస్తారు వాలంటీర్స్కి ఉంటుంది. ఇప్పుడు కార్పొరేటర్ గిట్ట ప్రతి గల్లీలోకి వెళ్ళి చూడలేరు ఎమ్మెల్యే గిట్ట చూడలేరు సీఎం గారివి అన్నీ పట్టించుకోలేరు దానివల్ల వాలంటీర్స్ ఉన్నారనుకోండి ఆ ఉన్నత అధికారులు అయితే ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి వాలంటీర్స్ చెప్పగలుగుతారు. అలాంటి ఆలోచన తీసుకున్న జగన్ రెడ్డి గారు అయితే శభాష్ ఆయనకైతే ఏం చెప్పే అవసరమే లేదు చాలా మంచి ఆలోచన తీసుకున్నారు. అలాగే ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళు మన వాళ్ళు అలాంటి ఆలోచన తీసుకోవాలి. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.